తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కారు స్పీడ్లో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. కేసీఆర్ను గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ, టీజేఎస్, సిపిఐ పార్టీలతో కలిసి కాంగ్రెస్ ప్రజాకూటమి కూడా ఏర్పాటు చేసింది. కానీ కూటమి ఎఫెక్ట్ ఏమాత్రం టీఆర్ఎస్ మీద పడలేదు. ఒకానొక దశలో టీఆర్ఎస్ ప్రజాకూటమిల మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు సాగుతుందనుకున్నారంట. కానీ ఫలితాలు వార్ వన్ సైడ్ అని తేల్చేశాయి. ఇక ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లతో ఘన విజయం సాధించి అధికారం నిలబెట్టుకుంది. ఇక ప్రజాకూటమి మాత్రం కేవలం 21 సీట్లతో సరిపెట్టుకుంది. అందులో కాంగ్రెస్ కి 19 సీట్లు రాగా టీడీపీకి 2 సీట్లొచ్చాయి. ఇక టీజేఎస్, సిపిఐ అయితే ఖాతా కూడా తెరవలేదు. కాగా ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కష్టాలొచ్చాయి. టీపీసీసీ అధ్యక్ష పదవి, అలాగే అసెంబ్లీలో సీఎల్పీ నేత ఎవరు అనే దానిపై కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జనలో ఉంది. చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఓటమి పాలైన నేపథ్యంలో టీపీసీసీ పదవి ఎవరికి ఇస్తే సముచితంగా ఉంటుందన్న దానిపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. అయితే ఎన్నికలకు ముందు కూటమి గెలిచినా ఓడినా పూర్తి బాధ్యత నాదే అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు, ఓడిపోతే గాంధీభవన్ లో అడుగు కూడా పెట్టనని పదం చేశారు. మరి ఈ మాటలకు ఉత్తమ్ కట్టుబడి ఉన్నారో లేదో తెలియదు. కానీ పార్టీలోని కొందరు నేతలు మాత్రం నాయకత్వ మార్పు కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నిరుత్సాహంతో ఉన్న కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయాలంటే నాయకత్వ మార్పు జరగాలనే అభిప్రాయం కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధిష్టానం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సి వస్తే ఆ పదవి రేవంత్ రెడ్డిని వరించే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని కేసీఆర్ కు ధీటుగా సమాధానం చెప్పగల నేత ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కాబట్టి ఆయనకు అవకాశమిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో యువరక్తం రావాలని కోరుకునే రాహుల్ గాంధీ తెలంగాణ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగిస్తారా లేదా అనేది వేచి చూడాలి. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.